ఆల్ టైమ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో ఒక చరిత్ర సృష్టించిన కొత్త వాళ్లతో తీసి పెళ్లి చూపులు నిర్మాత శ్రీ రాజ్ కందుకూరి గారికి, అలాగే RX 100 యమహా అంత స్పీడ్గా ఈ మూవీని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి పెద్ద సక్సెస్ సాధించిన అశోక్ రెడ్డి గారికి మా ఎంటైర్ టీమ్ తరఫు నుంచి శుభలేఖలు. టీమ్ అండ్ హనుమా మూవీస్, తెలుగు మూవీస్ అలాగే పుష్యమి ఫిల్మ్ మేకర్స్ నుంచి మా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మొట్టమొదట ఇక్కడ చాలామంది ఎక్సెప్ట్ మా టీమ్ మెంబర్స్ కాకుండా ఈ సినిమాను బాగా చూసిన వ్యక్తుల్లో నేను ఒకరిని అందరికన్నా ముందుగా, తర్వాత ఈ మూవీని మన మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు ఒక్కొక్క సీన్ ఎన్నిసార్లు చూశారో తెలియదు కానీ ఆయన 25 క్యారెక్టర్స్ ఉన్నాయి మూవీలో, ప్రతి క్యారెక్టర్లోకి వెళ్ళి ఆర్ఆర్ అందించిన విధానం చూస్తే నేను ఈ సినిమా తీసుకోవడానికి మొదటి కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇదే థియేటర్లో ఇక్కడే చూశాను, ఫస్ట్ 2-3 మినిట్స్లోనే ఆ మ్యూజిక్ ఎంత ప్లెజెంట్గా, నేను వచ్చిన ఉద్దేశం వేరు, అంటే ఆ ట్రైలర్ చూసి కొద్దిగా ఎక్కడో చిన్న భయం వేసింది, అయినా కూడా ఆ ఫీల్ పోయింది విత్ ఇన్ 2-3 మినిట్స్లో. తర్వాత ఒక ఫ్యామిలీ లేకి వెళ్ళిపోయినంత 5 మినిట్స్లో డైరెక్టర్ శరత్ అలా తీసుకెళ్ళిపోయాడు. దానికి డిఓపి మురళీమోహన్ రెడ్డి గారు, ఆయన మర్చిపోయాం మధ్యలో, ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ అలా జీవిస్తున్నారన్నమాట. సో అంత పర్ఫార్మెన్స్ ఈ కొత్త వారి నుంచి తీసుకోవటం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్న యాక్టర్స్ లాగా అనిపించలేదు. ఆ ఇంట్లో దాదాపుగా ఒక 6 ఏళ్ళ అమ్మాయి నుంచి ఒక 65-70 ఏళ్ళ బామ్మ దాకా కనిపించడం, మా ఫ్యామిలీస్లో నేను తిరుగుతున్న ఒక ఫీల్ అనిపించింది. అలాగే పెళ్ళికొచ్చి అలిగి వెళ్ళిపోయే ఆడబిడ్డలు, అలాగే ఆ ఊరు ఆ ఇంట్లో ఒక గ్రాండ్ ఫాదర్ ఆ చిన్నపిల్లల్ని ర్యాగింగ్ చేసేయటం, పెదనాన్నను గౌరవిస్తూనే ఆయన కనుమరుగవగానే పిల్లలు యథాప్రకారం ఇప్పుడున్న యూత్ని సిగరెట్ తాగటం, బీర్లు తాగటం, ఇలా రకరకాలు చేస్తూ ఉంటారు. ఎక్కడో రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటారు, పెద్దవాళ్ళని అనుసరిస్తూనే ఉంటారు. బట్ మూవీ ఏమవుతుందో అని ఒక చిన్న టెన్షన్ ఇంటర్వెల్ బ్యాండ్లో అనిపించింది. వెడ్డింగ్ ఏమో ఒకటే చెప్పారు స్టార్టింగ్లో, ఉంగరాలు మార్చుకోవడం ఇలాంటివన్నీ అయిపోతాయి. బట్ ఇంకా 2 ఇన్విటేషన్స్ మళ్ళీ పంచకుండానే 2 జంటలు తయారవుతాయి. అది ఎంత ఆ స్క్రీన్ ప్లేని ఎంత గ్రిప్గా తీసుకొచ్చారో శరత్, నాకు చాలా ఆశ్చర్యం వేసి అప్పటి వరకు డైరెక్టర్ని పెద్దగా అనుకోలేదు, కొత్త వాళ్ళతో ఎవరో తీసుకుంటారులే అనుకున్నాను. ఇంటర్వెల్ బ్యాన్లో బయటకు వచ్చిన తర్వాత డైరెక్టర్ ఎవరని ఆయన హక్ చేసుకున్నా. అప్పుడు ఆయన ఇంకో విషయం చెప్పారు, సార్ ఈ అదృష్టానికి కారణం మా నిర్మాతలు, అందులో ఒకరు జనార్దన్ ఆర్ఆర్, ఈ సినిమాకు బ్యాక్ బోన్గా నిలిచారండి ఆయన, ఆయన మాటలు కథ ఇలా ఇంత మంచి సపోర్ట్ నాకు రావడం నా పూర్వజన్మ సుకృతం సార్ అన్నాడు. నేను ఇంటర్వెల్కే బాగా కనెక్ట్ అయ్యానండి. ఇంటర్వెల్ తర్వాత ఒక ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోతామన్న ఒక చిన్న బాధలో నుంచి అలాగే వెళ్ళిపోయాం. అంటే కథ సుఖాంతంగా ఉంది, ఎప్పుడైపోయిందో మైమరిపించేలాగా తీశారు. ద గ్రేట్నెస్ గోస్ టు ఒకరు రాధాకృష్ణ గారు, అలాగే శరత్ నార్వాడే, తర్వాత ఎడిటర్ గారు, ఫైనలీ డిఓపి గారు. చక్కగా వీళ్ళందరూ కొత్త వాళ్ళు కాదు, వీళ్ళందరూ ఎంతో ఎక్స్పీరియన్స్ ఆ మూవీలో కనిపించింది. ఆ 25 క్యారెక్టర్లు ఎక్కడా కూడా ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉండటం, ఇక్కడ హీరో హీరోయిన్ అని కాకుండా ఫ్యామిలీలో ఎవరికి వాళ్ళే ఒక్కొక్క హీరోగా అనిపిస్తూ ఉంటుంది ఆ మూవీలో, అంత చక్కగా కూల్గా ప్రజెంట్గా సాగిపోయి సినిమా చూసి నాకు ఎంతో హ్యాపీగా, ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నేను విద్యాసాగర్ గారిని అప్రోచ్ అయ్యి ఈ మూవీ నాకు రావడానికి నా యొక్క పూర్తి ఎఫర్ట్స్ తోటి గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాం ఎల్లుండి అన్ని మాల్స్లో, మెయిన్ థియేటర్స్ దేవి వెంకటాద్రి ఇలా అన్ని మూసాపెట్టి ఆల్ ఏరియాస్లో, ఇంత కాంపిటీషన్లో కూడా మా సినిమా చిన్నది, అది మార్నింగ్ షో వరకే ఖచ్చితంగా ఒక ఆడియన్గా చెప్తున్నాను. అంటే నేను ఈ మూవీ ఏదో రిలీజ్ చేస్తున్నా అన్న విషయం గురించి కాదు, అంత పెద్ద హిట్ కాబోతున్న ఈ సినిమా, దీనికి ఆల్రెడీ చాలా పాజిటివ్ వైబ్స్ కనిపించడం ఆ టైటిల్లో ప్లస్, అలాగే సక్సెస్ఫుల్ నిర్మాతలు ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా మా ఎంటైర్ టీమ్కి బ్లెస్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి. ముఖ్యమైన పాత్ర చేశాను పెదనాన్న క్యారెక్టరు. అంటే 2 జనరేషన్స్, అంటే మా పాతరం చేస్తంగా ఉంటారు, పెద్దవాళ్ళు పిల్లలతో కలవరు అనుకుంటారు చాలామంది పిల్లలు.
అలాగే పెద్దవాళ్ళు కూడా ఏంటంటే ఈ జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉన్నారు, పాడైపోతున్నారు, ఎలా ఉంటారు అని మాట్లాడుతుంటారు. కానీ నా క్యారెక్టర్ ఇందులో ఎలా ఉంటుందంటే ఆ తరానికి చెందిన క్యారెక్టరే చదస్థంగా ఉంటూనే కనబడుతూనే ఈనాటి తరానికి కూడా కొంత కనెక్ట్ అవుతూ వాళ్ళని ఒక దారిలో ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పే రకంగా ఉంటుంది. అంటే రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉండే, బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్లా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన క్యారెక్టరు నాకు రావడం నిజంగా నా అదృష్టం అని నేను అనుకుంటున్నాను. చాలామంది అడిగారు శుభలేఖ ప్లస్లు అంటే ఏంటి అని. చాలామంది తెలిసిన స్నేహితులు అందరూ అడుగుతుంటారు ప్లస్లు అంటే ఏంటండి. అంటే ఈ సినిమాలో చాలా ప్లస్లు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే అద్భుతమైన కథ మా జనార్దన్ గారు అందించారు, అది ఈ సినిమాకి మొదటి ప్లస్. తర్వాత దానికి మంచి డైలాగ్స్ ఆయన విశ్వ గారు ఇద్దరు కలిసి అందించారు, అది ఇంకొక ప్లస్. ఇలాగా ఈ మమ్మల్ని అందరికీ అంటే మంచి క్యాస్ట్ డిఓపి మా అందరినీ అద్భుతంగా చూపించిన మా మురళీమోహన్ రెడ్డి గారు, ఆయన ఇంకొక ప్లస్. ఈ ప్లస్లతో పాటు మీకు మా మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అంతా కూడా ప్లస్ అయ్యి సినిమాకి. ఈ ప్లస్లతో పాటు అడిషనల్గా ప్లస్ ఏంటంటే సంగీతం అందించిన మా రాధాకృష్ణ గారు ఇంకా పెద్ద ప్లస్. సో ఈ సినిమాకి అన్ని ప్లస్లే ఉన్నాయి. అంటే త్రివిక్రమ్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఆశీర్వదించినట్టు ఇందులో ఆల్రెడీ ప్లస్లు ఉన్నాయి. ఈ ప్లస్లన్నింటినీ మీరు కలగలుపుకుని చూసి మీరు మాకు విజయాన్ని అందిస్తే అది ఇంకొక పెద్ద ప్లస్ అవుతుందని. అందరికీ నమస్కారాలండి. అండ్ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన రాజ్ కందుకూరి గారికి అండ్ అశోక్ రెడ్డి గారికి అండ్ మీరందరూ ఇక్కడ ఎందుకున్నారు అని మాకెందుకు అనిపిస్తుంది అంటే, అంటే మేము డిస్కస్ చేస్తున్నాం యాక్టర్స్ ఎందుకున్నారంటే ఈ ఒక ఆకలి, ఈ యొక్క పెయిన్ అన్నీ చూసుకుని ఒక ప్యాషన్తో మీరు వచ్చి కొన్ని హిట్లు కొట్టి, ఐ మీన్ పెళ్లి చూపులు కానీ ఆర్ఎక్స్ 100 కానీ ఇటువంటి సినిమాల్లో ఇప్పుడు మేమేమి ఫేస్ చేయబోతున్నాము అంటే రిలీజ్కి ముందు అవన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు. మాకు మీ ప్రోత్సాహం చాలా కావాలి సార్, మీ ఎనర్జీ మాకు కావాలి. అండ్ మా సినిమా కూడా 2 రోజుల్లో రిలీజ్ ఉంది. మీ అందరూ వెన్ను తట్టేటువంటి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడానికి మేము వారి సహకారం తీసుకొని ఈరోజు మా వేదిక పైన వారి సినిమాల గురించి కానీ వారి గురించి కానీ మాట్లాడడానికి కూడా చాలా గర్వంగా ఉంది. సో ఓకే, ఇప్పుడు మా టీం గురించి వస్తే, మా శుభలేఖ ప్లస్లు గురించి వస్తే, ఎస్ అండి, డైరెక్టర్ శరత్ గారు కాబోయే మంచి డైరెక్టర్ ఇండస్ట్రీలో. ఈజీగా ఆయనకి ఎన్నేళ్ళు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంటుంది అవన్నీ మాట్లాడేదానికన్నా మీకు చాలా మంచి మంచి కథలు, మంచి మంచి సినిమాలు ఇవ్వబోతున్నారు. సో గెట్ రెడీ. మా ప్రొడ్యూసర్స్ ఎంత కంఫర్టబుల్ ప్రొడ్యూసర్స్ అంటే, ఒక కొత్త ఆర్టిస్టులు కావాల్సింది ఏంటంటే షూటింగ్ ఆ రోజు ఎలా జరుగుతుందా ఏంటో, మనం కొత్త వాళ్ళం సరే, మనకి ఏమన్నా సరిగ్గా సదుపాయాలు ఇవ్వకపోయినా సినిమా సీన్ బాతిస్తే ఓకే అన్న, టెక్నికల్గా ఇంకేమైనా ఎక్విప్మెంట్స్ తెప్పిస్తే ఇలాంటి టెన్షన్స్ ఉంటాయి. అలాంటి టెన్షన్స్ ఏమీ లేదండి, మాకు అన్నీ ఇచ్చేశారు. కెమెరామెన్ గారికి ఏం కావాలంటే అది ఇచ్చేశారు, డైరెక్టర్ గారికి అంటే మొత్తం ఒక పావుల బడ్జెట్ అనుకుంటే 1 రూపాయి పట్టింది సినిమా తీయడానికి కంప్లీట్గా. సో ఎప్పుడైతే 1 రూపాయి అయిందో అప్పుడు మాకు టెన్షన్ వచ్చింది, హ్యాపీనెస్తో పాటు వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఎలా రాబోతున్నాయి, ఎందుకంటే అందరం కొత్త వాళ్ళు ఉన్నాం కాబట్టి. సో ఎప్పుడైతే వాళ్ళ ఐడియాస్తో డైరెక్టర్స్ కానీ మా రైటర్ కమ్ ప్రొడ్యూసర్ ఆర్ఆర్ జనార్దన్ గారు వీళ్ళందరూ కలిసి ఆ టీజర్స్ని బయటికి మెల్లిగా తీసుకెళ్ళడం, జనాల్లోకి తీసుకెళ్ళడం, ఇండస్ట్రీలోకి తీసుకెళ్ళడం, ఒక పాజిటివ్ వైబ్స్ రావడం అండ్ సినిమాని మొత్తానికి ఒక వెరీ గుడ్ పర్సన్, అంటే వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటానండి, బెల్లం రామకృష్ణారెడ్డి గారు, ఆయన వచ్చి ఎప్పుడైతే జనార్దన్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, జనార్దన్ గారు కానీ విద్యాసాగర్ గారు కానీ మా ప్రొడ్యూసర్స్ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, లోపల నాకు ఒక భయం ఉంటుంది ఏంటో వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, మమ్మల్ని పెట్టి సినిమా తీశారు,
ఇంత అయిపోయింది, ఇప్పుడు ఎలాగ వీళ్ళు రిలీజ్ చేస్తారు. ఒకే సినిమా తీసేయడం ఒక ఎత్తు, కాకపోతే సినిమాని రిలీజ్ చేయడం అనేది ఇంకో సినిమా తీసినంత కష్టం. ఎందుకంటే ఎంత ఎవరైనా తీసేస్తారు ఈ కాలంలో సినిమా, కాకపోతే దాన్ని రిలీజ్ చేసి జనాలకి సినిమా ఉంది అని జనాలకి చెప్ప ఆ సత్తా ఉండాలి, చెప్పగలిగే సత్తా ఉండాలి. సో అప్పుడే జనాలకి తెలుస్తుంది వాళ్ళు థియేటర్స్ దగ్గర రీచ్ అవుతారు. అండ్ థియేటర్స్ ఎలాగా వాట్ ఈస్ వాట్ అని అనుకుంటున్నప్పుడు సో వాళ్ళ కాన్ఫిడెంట్, వాళ్ళ ఎనర్జీయే కరెక్ట్ అయిందండి. ఎందుకంటే ఎప్పుడైతే బెల్లం రామకృష్ణారెడ్డి గారు వచ్చి సినిమా చూశారో ఇమ్మీడియట్గా ఆయన ఎక్సైట్ అయిన విధానం, ఇవన్నీ నాకు ఏం గుర్తొచ్చాయి అంటే జనార్దన్ గారు కానీ మా డైరెక్టర్ గారు కానీ మా ప్రొడ్యూసర్స్ విద్యాసాగర్ గారు కానీ వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు గుర్తొచ్చాయి. ఎస్, ఇలాగ ఉండాలి కాన్ఫిడెంట్గా. సో ఇప్పుడు నాకు మా కొత్త ఇందులో చేసిన కొత్త యాక్టర్స్ అందరికీ చాలా ఇంపార్టెంట్, ఈ సక్సెస్ కానీ ఈ సినిమాకి వచ్చే పేరు కానీ మాకు చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం దానికంటే మించి మా ప్రొడ్యూసర్స్ సేఫ్గా ఉండడం మాకు చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు బెల్లం రామకృష్ణారెడ్డి గారు మా ప్రొడ్యూసర్స్తో జాయిన్ అయ్యి ఆయన సింగిల్ హ్యాండ్ మొత్తం రైట్స్ అన్నీ తీసుకొని ఆయన 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 తీసుకెళ్లే విధానం మాకు ఇంకా కిక్కిస్తుంది. యాక్చువల్గా మా ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా కలిసి ఇప్పుడు దాంతోపాటు ఈ వేదిక పైన ఈరోజు మీడియా మిత్రులందరూ సపోర్ట్తో, సో చాలా వరకు మేము టీవీస్లో కానీ సిటీస్లో చూస్తుంటే హోర్డింగ్స్లో కానీ మమ్మల్ని మేము చూసుకుంటూ ఎస్ ఇది కదా మేము డ్రీమ్ చేసి ఇండస్ట్రీకి వచ్చాం, ఓకే ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ వాట్ ఎవర్ ఇలా కంటిన్యూ అవ్వాలి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటే ఆటోమేటిక్ ఇండస్ట్రీలో. సో రేపొద్దున మనం సక్సెస్ టేస్ట్ చేయబోతున్నాం అనే ఒక పాజిటివ్ సీడ్ని మైండ్లో వేసేసారు సినిమాని బయటికి తీసుకెళ్లే విధానంలో. ఎస్, మనం ఎస్ సార్ విఆర్ కమింగ్ ఆన్ December 7th అండ్ వీ హోప్ కాదండి ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం అనే నమ్మకం ఆ దేవుడిదే వల్ల ఉంది. అండ్ మా సపోర్టివ్ ప్రొడ్యూసర్స్ ఇలా జనాల్లోకి మీ అందరికీ వాటికే శుభలేఖ ప్లస్లో అనే సినిమా ఒక చిన్న సినిమా గురించి తెలిసిపోయింది, ఆనందం ఎక్కువ ఉంది నాకు యాక్చువల్గా పర్సనల్గా చాలా. సో యాజ్ అన్ న్యూ యాక్టర్గా, సో ఎస్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఇంకా ఏదేదో మాట్లాడేస్తాను. సో థ్యాంక్ యూ సార్, మిగతా అంతా మా గెస్ట్లు మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పెద్దలు ఆర్ఎక్స్ రెడ్డి గారు అండ్ పెళ్లి చూపులు నిర్మాత గారు అండ్ ఇంకా నా ఆత్మీయులందరూ ఇక్కడ ఉన్నారు అండ్ దాసరి కిరణ్ గారు అండ్ మా జనార్దన్ గారి గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఒకరోజు విసు గారు రోడ్డు మీద కనపడ్డారు, కారు దిగేసి వెళ్ళి సార్ ఎలా ఉన్నారు బాగున్నారా అని అడిగి, జనార్దన్ గారు ఏమైపోయారు అసలు కనపడట్లేదు, ఆయన అఫీషియల్ నెంబర్ కలవట్లేదు అని అడిగాను. వస్తారు ఆగు వెయిట్ చేయి అని అన్నారు. ఆ తర్వాత ఒక నెల రోజుల్లో అదే విసు గారు నాకు నెంబర్ ఇచ్చి వాళ్ళు నేను కాంటాక్ట్ చేయబోతున్నారు సిటీలోకి వచ్చారు అని చెప్పారు. అనుకున్నా నాకు ఒక 15-18 ఏళ్ల క్రితము ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండి ఒక మంచి గైడ్ లాగా ఉండి నన్ను బలవంతంగా సినిమాలలోకి తీసుకెళ్ళిపోయి ప్రతి సినిమా చూపించేసి నాతో టైం స్పెండ్ చేసి ఎంత బాగా అనలైజ్ చేసేవాళ్ళం, డిస్కస్ చేసేవాళ్ళం సినిమాల గురించి. ఆ తర్వాత నా ఆనంద్ సక్సెస్ని కూడా ఆయన బాగా నన్ను ఎనర్జీ బూస్టర్ లాగా ఇచ్చారు నాకు. ఆయన ఆ జనార్దన్ గారికి ఎన్నో ఏళ్ల కోరిక సినిమా తీయాలనే కోరిక అది ఇన్నేళ్లకి నెరవేరింది. ఈ సినిమా అశాంతం నాకు ఆయన ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తూ డిస్కస్ చేస్తూ ఎక్కడెక్కడ ఏం చేస్తే బాగుంటుంది ప్రతి పాట విషయంలో డిస్కస్ చేశారు. అంత సపోర్టు నిజంగా నాకు ఇప్పటివరకు నేను చేసిన దానిలో ఇంత ఒక క్లోజ్ ఫ్రెండ్ అయినా నాకు, దానివల్లనేమో బహుశా చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే ఒక పవర్ఫుల్ కంపోజిషన్స్ చేసే భాగ్యం దొరికింది నాకు శుభలేఖలు ప్లస్లు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే అంత చక్కగా చేయడానికి బ్యూటిఫుల్ విజువలైజేషన్, దాంతోపాటు మంచి స్క్రీన్ ప్లే, మంచి మాటలు, కథనం, దాన్ని చక్కగా కూర్చిన శరత్ నర్వాడే గారు నిజంగా చాలా అశాంతం. మీకు సినిమా మొత్తం బ్యూటిఫుల్గా కనబడుతుంది, ఒక టోన్లో కనబడుతుంది. అప్పాచి గారు కావచ్చు, ఆ తర్వాత శ్రీనివాస్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఉన్నారు, ఆయన వాళ్ళ చెల్లెలతో మాట్లాడే తీరుకు మన కళ్ళల్లో ఇట్లా నీళ్లు చెమ్మగిలుతాయి. ఎంత బ్యూటిఫుల్ డైలాగ్స్ అంటే అన్న చెల్లెళ్ళ బంధము, అతడ భార్యాభర్తల బంధము, ఇవన్నీ ఎంత బాగా డైలాగ్స్ ఉన్నాయంటే బ్యూటిఫుల్ డైలాగ్స్ మన అన్నయ్య అండ్ జనార్దన్ గారు అండ్ విసు గారు కలిసి రాశారు. నిజంగా
చాలా సంతోషంగా ఉంది. ఈ సక్సెస్, ఈ రీచ్, నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా పద్మనాభ పాహి అని చెప్తున్నారు. ఆ పాట చాలా బాగుంది అని అంటున్నారు. ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి నా పాటల్ని ఆదరించినందుకు. అండ్ ప్రియా అండ్ మెయిన్ హీరోయిన్ దీక్ష అండ్ మా హీరో శ్రీనివాస్ చాలా బాగా చేశారు. అందరు ప్రతి క్యారెక్టర్ ఇందులో మమేకమై చేశారు. మీరందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. 7th December రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఓటేయండి, తప్పకుండా ఓటేసి మీకు నచ్చిన వాళ్ళని ఎన్నుకోండి. వాళ్ళతో పాటుగా మీకు అది ఒక గంట ప్రాసెస్, అది అయిపోగానే వచ్చి హాయిగా శుభలేఖలు సినిమా చూడండి. ఈ డిసెంబర్లో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఆ పెళ్ళిళ్ళన్నీ ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఒక మంచి వాతావరణం ఉంటుంది. అందరినీ ఆశీర్వదించండి. ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. విపచ గుణవశన శౌరీ 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 పద్మనాభ పాహి. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు. సో మేము ఈరోజు ఇక్కడ నిల్చున్నాం, ఇంత హ్యాపీగా ఉన్నామంటే మేజర్ పార్ట్ మీడియాదే అండి. సో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నానండి. అంటే ఒక చిన్న సినిమాకి ఇంత హెల్ప్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది మాకు. అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలకి, రాజ్ గారికి అండ్ అశోక్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మేము సత్కరిస్తున్నాం, అంటే మేము సన్మానిస్తున్నాం అనేకంటే మీ ఆశీర్వాదం కోసం మేము పిలిచాం సార్. మాకు మీ ప్రోత్సాహం ఉండాలనే ఉద్దేశంతో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో ఇలా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒకప్పుడు మేము ఇద్దరిని రీచ్ అవ్వలేని చేశాను. సో ఇలా మీ ఇద్దరితో కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమాకి మొదలు పెట్టాలంటే ఫస్ట్ నేను ఇక్కడ ఉన్నానంటే ముందుగా ఈ యొక్క ఇక్కడి వరకైనా రీచ్ అయ్యానంటే ఫస్ట్ మా అమ్మ నాన్నకి, నా గురువులకి పాదవందనం చెప్పి, నా ఫ్రెండ్స్ అందరికీ, అంటే నాతో ఇంతవరకు ట్రావెల్ చేసి నాకు ఎప్పుడు కూడా ఏం ప్రాబ్లం వచ్చినా నాతో నిలబడిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పి మొదలు పెట్టాలనుకుంటున్నాను. సో ఇట్స్ మెమరబుల్ డే ఫర్ మీ. ఇంకో 2 డేస్లో రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఫస్ట్ నేను జనార్దన్ గారికి నేను పరిచయం అయినా ఏం చేసినా ఇక్కడ దాకా వచ్చాను అంటే నా ఫ్రెండ్స్ మన్మోహన్ గారు, రమేష్ వర్మ గారు అండ్ దాసరి కిరణ్ కుమార్ గారు అండ్ మొగలేకుల సాగర్ హీరో గారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళ కారణంగా జనార్దన్ గారు నాకు పరిచయం అయ్యి ఈరోజు ఇంత హ్యాపీ మూమెంట్ని నేను షేర్ చేసుకున్నా అంటే వాళ్ళే కారణం అండి. సో సినిమాకి వస్తే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం అందరం. షూటింగ్ కంప్లీట్ అయిపోయి, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఇప్పటికీ ఒక 4 మంత్స్ అవుతున్నా కూడా అందరం అదే బాండింగ్లో, అదే హ్యాపీనెస్లో కంటిన్యూ అవుతున్నాము. అంటే ఏ ఒక పాజిటివ్ సినిమాకైనా అలాంటిది ఉంటుంది. ఈ పాజిటివిటీ అక్కడి నుంచే స్టార్ట్ అయిందండి. సో దీంతోనే మాకు ఒక పాజిటివిటీ అనేది వచ్చింది. అక్కడే మాకు అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఈ పాజిటివిటీ ఉందంటే డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది అనేది. సో సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ సీనియర్స్, మీకు తెలిసిందే, రాధాకృష్ణ గారు, మురళీమోహన్ రెడ్డి గారు, ఎడిటర్ మధు అండ్ మా డైరెక్టర్ బ్రహ్మకడలి గారు, వీళ్ళంతా నాకు తెలిసి నా కోసం చాలా బాగా చేశారు. కథను నమ్మి అండ్ జనార్దన్ గారు సూపర్గా కథ అండ్ డైలాగ్స్ చాలా బాగా రాశారు. వీళ్ళతో పాటు పనిచేసిన మా ఏడీస్ ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలా బాగా చేశారండి వర్క్. అంటే టోటల్గా సినిమాని అందరు ప్రేమించి, ఇప్పుడు మా ఆర్ట్ అసోసియేట్ రాజు గారు ఉన్నారు, మా ఎడిటర్ అసోసియేట్స్ అశోక్ ఉన్నాడు అండ్ సందీప్ ఉన్నాడు, ఎవ్రీబడి అనమాట, ఎవ్రీ డిపార్ట్మెంట్లో అందరూ కూడా ఇష్టపడి పనిచేశారండి. అది చాలా తక్కువ సినిమాల్లో జరుగుద్ది. అంటే నేను ఇన్ని రోజులు ట్రావెల్లో చూశాను. సో అలాంటిది మా శుభలేఖ ప్లస్లోకి జరగడం చాలా సంతోషంగా ఉందండి. సో December 7th మీ ముందుకు వస్తున్నాము. సో ఆశీర్వదిస్తారు అనుకుంటున్నాము. అండ్ మూవీకి వస్తే ఒక ప్రజెంట్ జనరేషన్కి కనెక్ట్ చేసుకుంటూ, ఇప్పుడు ప్రజెంట్ ఇండివిజువల్స్ ఎక్కువైపోయినాయి, వీళ్ళ క్యారెక్టర్స్ అన్నీ దానికే రిఫ్లెక్ట్ అవుతాయండి. యూత్ అంతా ఇండివిజువాలిటీ ఎక్కువ పెరిగి వాళ్ళ ఓన్ డిసిషన్స్ తీసుకుంటున్నారు. సో పేరెంట్స్ కూడా వీళ్ళని పెంచే విధానంలో అంతే బిజీగా తయారయ్యారు. సో దీనివల్ల ఒక చిన్న గ్యాప్ అనేది ఏర్పడిపోయింది. అంటే ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి మధ్య గ్యాప్ ఏర్పడిపోయి వాడి లైఫ్ సరే వాడు ఏదో బతుకుతున్నాడులే కానీ అని చెప్పి
పేరెంట్స్ కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఒక క్లాష్ మాత్రం ఎక్కడొస్తుందంటే పెళ్ళి దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న క్లాష్ వస్తుందండి. సో ఈ జనరేషన్ అంతా ఏంటంటే పెళ్ళి అనేది మా ఇండివిజువల్ డెసిషన్ కదా అనేది వీళ్ళ మైండ్ సెట్ ఉంటే, పేరెంట్స్ మైండ్ సెట్ వచ్చేటప్పటికి అదేంటి అది ఫ్యామిలీకి సంబంధించిన విషయం కదా, వీళ్ళు ఇండివిజువల్గా ఆలోచించుకుంటున్నారు ఏంటి అనే దగ్గర క్లాష్ వస్తుందండి. అదే క్లాష్ని మా సినిమాలో చాలా న్యాచురల్ వేలో డిస్కస్ చేసామండి. అంటే ఆ క్లాస్ని క్లియర్ చేసుకొని ఈ రోజుల్లో కూడా ఒకప్పుడు ఉండే అంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, తర్వాత చిన్న కుటుంబాలు కానీ ఇప్పుడు ఇండివిజువల్ లైఫ్స్ అయిపోతున్నాయి. నేను చాలా చోట్ల చూశాను ఫ్రెండ్స్, ఇంట్లోనే ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉండి భోజనం రెడీ అయితే మదర్ అందరికీ అరే భోజనం రెడీ వచ్చేయండి అంటే ఎవరి రూమ్ నుంచి వాళ్ళు రావడం నేను చూశానండి. సో అలాంటి ఈ రోజుల్లో కూడా ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో ఉండే హ్యాపీనెస్ ఎఫెక్షన్స్ ఇప్పుడు కూడా ఎలా పొందొచ్చు అనేది మేము చాలా న్యాచురల్ వేలో చాలా క్లియర్గా కొత్తగా డిస్కస్ చేసామండి. సో అందరికీ కనెక్ట్ అవుద్ది ఈ సినిమా, ఇప్పుడున్న అందరికీ కనెక్ట్ అవుద్ది, ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్యారెక్టర్కి ఎక్కడో రిఫ్లెక్ట్ అవుతారు. సో మా మేమంతా సీనియర్ టెక్నీషియన్స్ అయినా మా అందరి నుంచి మీరు క్వాలిటీ చూసారు మీకు అర్థమవుతుంది, బట్ ఇది రిఫ్లెక్ట్ అయ్యేది కేవలం ఆర్టిస్టుల వల్ల. ఏదైతే దేవుడి దగ్గర నుంచి తీర్థం పూజారి ద్వారా ఎలా వస్తుందో అట్లా వీళ్ళందరూ మాకు పూజారి లాంటి వాళ్ళు. సో ఇంతమంది కొత్త వాళ్ళు ఉన్నా కూడా ఎక్కడ మీకు చూస్తే రేపు వీళ్ళు కొత్త వాళ్ళు అనే ఫీలింగ్ ఉన్నదండి. అంత బాగా యాక్ట్ చేశారు ఎవ్రీబడి, సీను దగ్గర నుంచి తీసుకుంటే సిద్ధు కానీ ప్రియా మోనా గారు ఇర్ఫాన్ గారు సింధు తిరువేరు ఎవ్రీబడి దీక్ష, సో అందరూ చాలా బాగా చేశారండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. శుభలేఖలు ప్రీ రిలీజ్ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు స్పెషల్గా జనార్దన్ గారికి విష్ణు గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే RX100 మూవీ తీయటానికి నాకు స్పెషల్గా నేను రాజ్ కందుకూరు గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే పెళ్లి చూపులు సినిమా చూసినప్పుడు ఇంత తక్కువ బడ్జెట్లో సినిమా తీయొచ్చా అని నాకు అనిపించింది. యాక్చువల్లీ అంటే అప్పుడే అనిపించింది అంటే యూనో ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి సినిమా అంటే రాజ్ కందుకూరు గారు తీయగలిగినప్పుడు ఎవరైనా తీయొచ్చు అని ఆ రోజు ఒక చిన్న ఇన్స్పిరేషన్ తోటి ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు నాకు అజయ్ భూపతి కలిసి కార్తిక్ తోటి సినిమా తీయడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ యాక్చువల్లీ మా సక్సెస్ పార్ట్ అంటే సక్సెస్ ఈవెంట్ ఇక్కడే రామానాయుడు ఇక్కడే దీంట్లోనే చేశాము. అండ్ మాకు ఆలోచిస్తుంటే RX100కి శుభలేఖలకి కొన్ని సిమిలారిటీస్ అవపడుతున్నాయి. అండ్ యా యూ కెన్ క్లాప్ ఎందుకంటే మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నప్పుడు ఇలాగే యూనో మూవీ అంత అయిపోయింది, ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ అంత అయిపోయింది, ఎవరు బయ్యర్స్ ఏంటి, అందరూ చిన్న సినిమా అంటున్నప్పుడు మాకు ఎక్కడో ఒక చిన్న భయం, కంటెంట్ మీద నమ్మకం, డైరెక్టర్ మీద నమ్మకం, హీరో మీద నమ్మకం, టెక్నీషియన్ మీద నమ్మకం, కానీ ఎక్కడో ఒక చిన్న భయం. అండ్ ఆ భయాన్ని మా డిస్ట్రిబ్యూటర్స్ ఎలాగైతే బెల్లం రామకృష్ణారెడ్డి గారు ఈ మూవీని కొన్నారో అండ్ అలాగే మాకు ఆ రోజున సురేష్ రెడ్డి గారు వినోద్ రెడ్డి గారు మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చారు. అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ నిజంగా చాలా ధైర్యం కావాలండి. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చారు చాలా కృతజ్ఞులు, ఎందుకంటే ఒక స్క్రిప్ట్ నమ్మి దిగిన వ్యవహారమే పెళ్లి చూపులు. ఓన్లీ కథ చూసి ఎక్సైట్ అయ్యి చేసింది అంటే అది ఒక మోడల్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలని నేను అనుకుంటాను. అది కానీ లేకపోతే RX100 కానీ లేకపోతే చిన్న సినిమాలు ఏదైనా కానీ విక్టరీ వచ్చినప్పుడు ఇలాంటి చిన్న సినిమాలు ఇంకొన్ని 100 పుడతాయి. అంటే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మా ఉద్దేశం, నేనేదో గ్రేట్ సాధించానని కాదు, కానీ అంటే ఒక స్మాల్ రైటర్ కెన్ క్రియేట్ వండర్స్ అనేది ప్రూవ్ అయింది వన్స్ అగైన్. అలాంటిది మళ్ళీ జరగబోతోందని నాకు అనిపిస్తుంది శుభలేఖలు ప్లస్లు విషయంలో. రీజన్ ఏంటంటే పర్టికులర్లీ సిమిలారిటీస్ టైటిల్ చూసినా ఎల్లో ఫాంట్ మీద ఎల్లో బ్యాక్గ్రౌండ్ మీద ఉంటుంది పెళ్లి చూపులు కూడా, దాంట్లో కూడా మీరు వెనక చూడొచ్చు. నాకు అది చూసినప్పుడల్లా ఆ పోస్టర్ ఇక్కడ ఫిలిం నగర్లో టెంపుల్ దగ్గర చాలా రోజులు వేశారు, అటు చూసినప్పుడు పెళ్లి చూపులా ఉల్లికి పడేవాడిని. అంటే నాకు టిపికల్ ఆ రోజులు గుర్తొచ్చేవి. ఇది ఏదో తెలియదు కానీ ఒక బజ్ క్రియేట్ అయింది శుభలేఖ ప్లస్లు, ఎందుకో తెలియదు ఒక బజ్ క్రియేట్ అయింది. అది ఎప్పుడు పాసిబుల్ అంటే డెఫినెట్గా ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ ఏదో డిఫరెంట్గా ఉంది అని చూసినప్పుడు ఐ థింక్ దట్ గర్ల్ ప్రియా ఐ థింక్ స్మోకింగ్ అనుకుంటా, నాకు ఇది డిఫరెంట్గా కొట్టింది ఏమిటి ఇలా ఉందని చూస్తే వెనక ఒక అందమైన రెట్రో మ్యూజిక్ ఫ్రమ్ రాధాకృష్ణ గారు, ఒక బ్రిలియంట్గా మీకు మేమే మాకు మేరే అని ఒక మేమే అన్న ఒక రెట్రో స్టైల్లో ఒక అందంగా ఎండ్లో ఒక బీజిఎం ఇచ్చారు. ఎలా చూసినా డైరెక్టర్ని ఫస్ట్ ఐ హ్యావ్ టు గ్రేట్లీ అప్రిషియేట్. ఒక మంచి కథను ఎంచుకొని శరత్ ఇటువంటి పాయింట్ తీసుకుని
నిర్మాతల్ని కన్విన్స్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే తన భుజాల మీద మోసి తను ఏదైతే అనుకున్నారో అదే తను సాధించారని నాకు గట్టిగా అనిపిస్తుంది శరత్ విషయంలో. ఎందుకంటే తను మహామహుల దగ్గర వర్క్ చేస్తున్నారు, వివి వినాయక్ కానీ ఎవరి దగ్గరే తను వర్క్ చేశారో దిల్ రాజు దగ్గర కానీ ఖచ్చితంగా తనకు మంచి ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్ ఉంది. దాంట్లోంచి వచ్చి తన ఎక్స్పీరియన్స్ని వాడి మంచి ప్రోడక్ట్ తీశారు. అయితే ఒక మంచి కథ వీళ్ళందరూ అనుకుంటుంది ఏంటంటే మీడియా సోదరులు కానీ స్టేజ్ మీద ఇన్వైటర్స్ కానీ రిలీజ్ సెలబ్రేషన్స్ అనుకుంటున్నారు, కానీ నాకు ఇది సక్సెస్ మీట్గా అనిపిస్తుంది. ఎందుకంటే శుభలేఖ ప్లస్లో సినిమాని జనార్దన్ గారు తన నమ్మిన కథని చాలా పెద్ద ఆఫీసర్గా అతను డ్యూటీ చేసుకుంటూ విఆర్ఎస్ ఇచ్చుకొని తను ఫ్యాషనేట్గా సినిమా చేద్దామని వచ్చి కసిగా శరత్ గారు లాంటి మంచి టాలెంటెడ్ యువ దర్శకుడిని పరిచయం చేస్తూ తను అనుకున్న కంటెంట్ని కరెక్ట్గా తనే దగ్గరుండి అబ్జర్వ్ చేసుకుని తను దాన్ని మెటిలేట్ చేసి రామకృష్ణారెడ్డి గారు లాంటి ఒక మంచి ఫ్యాషనేట్ ఉన్న ఒక ప్రొడ్యూసర్ ఒక డిస్ట్రిబ్యూటర్ని తనకి దమ్ముగా సినిమా వేసి ఇదే ల్యాబ్లో వేసి చూపించి ఇక్కడే ఈ ప్రివ్యూ థియేటర్లో బయట రాగానే ఒక డబ్బున్న ఒక డిస్ట్రిబ్యూటర్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎన్ని కమర్షియల్ ఫైట్స్ ఉన్నాయి, ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, నాకు ఎన్ని థియేటర్స్ నేను రీచ్ చేయగలను, ఎంత మాస్ క్రౌడ్ పుల్లింగ్ ఓపెనింగ్ తీయగలను అనే ఆస్పెక్ట్స్తో ఎవరైనా ప్రివ్యూ చూస్తారు సినిమా. సినిమా చూసి గుండె హత్తుకుపోయి వాటేసుకుని ఆ శరత్ అని అతని దగ్గర తీసుకుని ఎంత అందంగా ఎలా తీయగలిగా సినిమాని, ఈరోజున్న హ్యూమన్ వాల్యూస్ని ఎంత దగ్గరగా ప్రజల్లోకి తీసుకెళ్ళగల విధంగా ఇప్పుడు కూడా ఇంకా సినిమా తీసే రోజుల్లో ఇంత కమర్షియల్ సినిమా తీసే రోజుల్లో ఇంత మంచి సినిమా తీసావని చెప్పి చాలా ఫ్యాన్సీ రేట్ ఇచ్చి సినిమా టోటల్గా వరల్డ్ వైడ్ మొత్తం ఆల్ రైట్స్ తీసుకున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ బెల్లం రామకృష్ణ. ఎందుకంటే అంత దమ్మున్న డిస్ట్రిబ్యూటరు సినిమాని కంటెంట్ నమ్మి ఈరోజు వీళ్ళు ఒక లెవెల్లో కష్టపడి వంట వండి సినిమాని శుభలేఖ ప్లస్ లోన్ని మార్కెట్లో తీసుకొస్తే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు ఆయన. అది ఏ రేంజ్ లెవెల్లో అంటే ఇంకా మీ సినిమా చూడకపోతే నేను ఊరుకోను అనే స్టేజ్లో వైజాగ్ నుంచి అనంతపురం వరకు ఇటు తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ఇటు ఒక పక్కన కేసీఆర్ గారు ఇటు పక్కన ఇంకో కాంగ్రెస్ పార్టీ మహాకూటమి వీళ్ళ గోళల్లో వీళ్ళు ఉంటే ఈ గోళని మించి దీన్ని శుభలేఖ ప్లస్ లోని ప్రమోషన్ టేక్ ఆఫ్ చేయటం అనేది ఒక రామకృష్ణారెడ్డి గారికి సాధ్యం అనుకుంటాను. నా తెలిసినంతవరకు ఇంకెవడు చేయడేమో. వీటన్నిటికంటే గొప్పగా దీంట్లో పెర్ఫామ్ చేశారు. నేను చూశాను ట్రైలర్స్లో సినిమా చూడమని రెండుసార్లు జనార్దన్ గారు నన్ను కబుర్ చేస్తే నాకు ఫస్ట్ చూడలేకపోయాను, కానీ ఫస్ట్ టీజర్ నాకు పంపించాడు నేను వైజాగ్లో. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు హంట్ చేసేస్తుంది. ఇంకొకసారి చూద్దాం ఇంకొకసారి చూద్దాం అది ఒక టేస్ట్గా ఉంది. అది ఎంత టేస్ట్గా ఉంది, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే విధంగా ఉంది. ఫస్ట్ నా మెసేజ్ పెట్టి జాగ్రత్త పెట్టుకోమన్నాను. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం సినిమా, సింగిల్ ఫస్ట్ సినిమా కంటెంట్ రెడీ అవ్వగానే సినిమా దమ్ముగా వేసేయండి, మీరు ఫస్ట్ కాపీ కొనేస్తారన్నాను. అదే మాట నిరూపణ అయింది నా మాట ప్రకారం, మీకు తెలిసి ఉంటుంది ఇప్పుడు. అట్లాగే ఈ సినిమాలో డెబ్యూ హీరోస్ మొత్తం మన సాయి శ్రీనివాస్, శ్రీనివాస్ సాయి చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. ఒక కొత్త ఒక హీరోలాగా అక్కడ రాకుండా మనం అందరితో ఒక రెగ్యులర్ చూసే ఒక ఆర్టిస్ట్ లాగా ఇన్వాల్వ్ అయిపోయి బాగా చేశారు. ఆల్ ద బెస్ట్ అండి. అట్లాగే ప్రియ దీక్షా శర్మ రమ్మంటున్నారు, మాట్లాడాలి, అలా పేర్లు గుర్తుండవు జనరల్గా. ఏమ ఈరోజు ఈ కొత్త సినిమాలు రెండు మూడు దానిలో వస్తుంటాయి, ఇలా పేర్లు నోలు తిరగవు, మళ్ళీ చెప్పు అని అడిగే పరిస్థితి కూడా ఉంది ఈ రోజుల్లో. ఇందాక ఆ పేర్లు మా విశ్వ గారు చెప్తున్నారు, అవసరం లేదన్నా రుద్దేశారు, వాళ్ళ పేర్లు నోట్లు వచ్చేసినాయి. అది ఇంపోజిషన్ నాకు ఎక్కడ చూసినా వీళ్ళే కనపడుతున్నారు టీవీల్లో, రోడ్ల మీద, బస్సుల మీద, హోర్డింగ్స్ మీద. అసలు ఎఫ్ఎం పెడితే ఎఫ్ఎంలో టీవీలో చూసే అసలు ఏంటిది అరాచకం ఏంటిది. ఆ పేర్లు మీరు నాకు చెప్పవచ్చు, డాన్స్ మీదకి వెళ్తే నోట్లో ఉంటాయి, నా బ్రెయిన్లో ఉన్నాయి చెప్పేస్తారని అంత బాగా ప్రమోట్ చేశారండి. అసలు నేను ఇంకొక మాట మాట్లాడలేను, అద్భుతంగా చేశారు. దానికి తగ్గట్టుగా మా ఇన్స్పిరేషను ఈ సినిమాకి ఇద్దరు ప్రొడ్యూసర్స్ అని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఒక ప్రొడ్యూసర్ ఇన్స్పిరేషన్గా